చంద్రబాబు రోజుకు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తానని ప్రకటించారు అసెంబ్లీలోనే ప్రకటించే చేస్తామని ప్రకటించారు తాజాగా చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి వివిధ అంశాలు అంటే లిక్కర్కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ కుంభకోణమే జరిగింది అని ఇంతవరకు ఆరోపిస్తూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ అసెంబ్లీ వేదికగా ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని తీసుకుని వచ్చారు అందులో ఏదైతే ఈ మద్యం దుకాణాలు ప్రభుత్వ దుకాణాల పేరుతో ముందు తగ్గించినట్టు చెప్పి ఆ తర్వాత ఎక్కువ చేశారు అన్నటువంటి అంశాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు కావాలన్నే మద్యం దుకాణాలు తగ్గిస్తున్నట్టు చేసి ఆ పైన విపరీతంగా సంపాదించుకున్నారు అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేశారు ఏ ఏ ప్రాంతాలలో మద్యం దుకాణాలు ఎక్కువగా పెరిగినాయి ఇట్లాంటి విషయాలు కూడా చెప్పుకొచ్చారు ఒక్కొక్క కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మద్యం ద్వారా భారీగా సంపాదించాలనుకున్నారు సంపాదించుకున్నారు దాదాపు ఏడాదికి పాతిక వేల కోట్ల రూపాయల వరకు చేసుకొచ్చారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు రాబోయేటువంటి రోజుల్లో దీనికి సంబంధించి ఒక పరిష్కారం దిశగా సాగుతాం అన్నటువంటి పాయింట్ని దీనికి పరిష్కారం చూపెడతాం అన్నటువంటి మాట చెప్పుకొచ్చారు